మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన నేతలతో సమావేశమయ్యారు అధినేత పవన్ కళ్యాణ్. రాజధాని వికేంద్రీకరణకు వ్యతిరేకంగా పోరాటాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలి అనే అంశంపై పార్టీ అభిప్రాయం తీసుకున్నారు పవన్. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించారు. జనసేన సమావేశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. మంగళగిరి పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ అధ్యక్షున జనసేనకు సంబంధించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశం అయితే ఉదయం నుంచి కూడా కొనసాగుతుంది. సుమారు 2 గంటల పాటు కూడా 13 జిల్లాల నుండి వచ్చినటువంటి నేతలందరితో పవన్ కళ్యాణ్, అదేవిధంగా పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ అయినటువంటి నాదెండ్ల మనోహర్ అయితే భేటీ అయ్యారు. ప్రధానంగా ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో రాజధాని అమరావతి కొనసాగింపుకు సంబంధించి, పెరుగుతున్న ఉద్యమానికి సంబంధించి అక్కడున్న రాజధాని గ్రామ వాసులకు ఏ విధంగా అండగా ఉండాలి, వాళ్ళతో పాటు జేఏసీ చేపట్టినటువంటి పోరాట కార్యక్రమాలు, కార్యాచరణ ఏ విధంగా జనసేన నుంచి వాళ్ళతో పాల్గొనాలనే దాని మీద ప్రధానంగా కూడా చర్చ జరిగింది. అదేవిధంగా పండగ లోపు వచ్చే ఆదివారం లోపు కూడా జనసేన ఆధ్వర్యంలో జేఏసీతో కలిసి ఒక రాజధాని గ్రామం నుంచి విజయవాడ వరకు కూడా ఒక కవాతు కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి కూడా పార్టీ భావిస్తున్న సమయంలో, దానికి సంబంధించి ఒక ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఈ కవాతు కార్యక్రమాన్ని నిర్వహించాలనే దాని మీద కూడా పవన్ కళ్యాణ్ తో జిల్లాల నేతలందరూ కూడా ప్రస్తుతం దానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే దిశగా అయితే ప్రధానంగా చర్చ జరిగింది. అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్ కి సంబంధించి నెల 17వ తారీఖున నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే హైకోర్టు కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాబట్టి 13 జిల్లాల నుంచి కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో పార్టీ తరఫున పోటీ చేయాల్సిన వారికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళాలి, పార్టీని స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు దిశగా తీసుకెళ్ళడానికి ఏ విధంగా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే దాని మీద కూడా ప్రధానంగా చర్చ జరిగింది. అదేవిధంగా పార్టీకి ఎవరు పనిచేస్తున్నారు, ఎవరు దూరంగా ఉంటున్నారనే దానికి సంబంధించి ఒక లిస్టు కూడా ప్రిపేర్ చేస్తున్నాం. కాబట్టి రానున్న ఎన్నికల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ లో పోటీ చేసే వాళ్ళని కూడా పార్టీ నిర్ణయిస్తుంది. అదేవిధంగా కొంతమంది క్యాండిడేట్ల పేర్లకు సంబంధించి కూడా ఎవరు పార్టీ కోసం పనిచేస్తున్నారన్న వాళ్ళకి మాత్రమే పెద్దపేట వేస్తాం, కాబట్టి వాళ్ళకే టికెట్లు కూడా ఇస్తామని చెప్పి అయితే పవన్ కళ్యాణ్ కూడా చెప్పిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఏ విధంగా రాజధాని గ్రామాల వాళ్ళకి పోరాటాలకి జనసేన అండగా ఉంటుంది, కార్యాచరణ అనే దానికి సంబంధించి, స్థానిక ఎన్నికలకి సంబంధించి ఈ రెండు అంశాలకు సంబంధించి ప్రధాన చర్చ అయితే ప్రస్తుతం మంగళగిరి పార్టీ ఆఫీస్ లో జరిగింది. థ్యాంక్ యూ శ్రీకాంత్.